हेलो गाइस, वेलकम बैक टू माय चैनल। यू आर वाचिंग श्रीदेवी गार्डनिंग टिप्स। हाउ आर यू ऑल? आई होप यू ऑल आर डूइंग ग्रेट। फ्रेंड्स चूस्तुन्नारु कदा, ना मंदारम प्लांट की एन्नी फ्लवर्स वच्चायो, एन्नी मोग्गलु उन्नायो। इंत समर हीट लो कूडा प्लांट अंता कूडा चाला हेल्दीगा उंदी। इदी इंकोक प्लांट चूडंडी, इदी कूडा चाला बागा पुव्वुलु पूस्तुंदी। ना दग्गर आल्मोस्ट 8 रकाल मंदार मोक्कलु उन्नायंडी, अन्नी कूडा चाला बागा पुव्वुलु पूस्तुन्नायि। इंका अन्नी प्लांट्स डार्क ग्रीन गा चाला हेल्दीगा उन्नायि। ఈ సమ్మర్లో టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల ఈ హైబిస్కస్లో మనం బడ్ డ్రాప్ ప్రాబ్లం అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం। మీ మందరం కూడా ఇంత హెల్తీగా ఉండడానికి, ఎక్కువ మొగ్గలు అండ్ పువ్వులు పూయడానికి నేను యూస్ చేస్తున్న ఫెర్టిలైజర్ ఏంటో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను। ఈ ఫెర్టిలైజర్ వల్ల బడ్ డ్రాప్ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది। సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్। హైబిస్కస్ ఎప్పుడు కూడా ప్లాంట్ మంచిగా హెల్తీగా ఎదగాలి అంటే, బడ్స్ అవి డ్రాప్ అవ్వకుండా ఉండాలి అంటే దాన్ని మనం బిగ్ సైజ్ పాట్లో ప్లాంట్ చేసుకోవాలి। మినిమం 10 inches నుండి 12 inches పాట్లో ప్లాంట్ చేసుకుంటే బెటర్। నా ప్లాంట్స్ అయితే 10 inches కొన్ని 12 inches కొన్ని ఉంటాయండి। నెక్స్ట్ సమ్మర్లో సన్లైట్ విషయానికి వస్తే, ఏప్రిల్ మే జూన్ జూలై ఈ 4 months కూడా హైబిస్కస్కి మార్నింగ్ సన్లైట్ మాత్రమే మొక్క మీద పడేలాగా చూసుకోవాలి। 6 to 11 AM వరకు సన్లైట్ మీ హైబిస్కస్ ప్లాంట్కి సమ్మర్ టైంలో ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది। 11 తర్వాత ప్లాంట్ని షేడ్ వచ్చే ప్లేస్లో పెట్టుకోవాలి। అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, సమ్మర్లో డైలీ ఎర్లీ మార్నింగ్ మందార మొక్కల పైన షవరింగ్ చేస్తే మంచిది। హై టెంపరేచర్ని మొక్క తట్టుకోవాలంటే డైలీ మర్చిపోకుండా ప్లాంట్ పైన షవరింగ్ చేయండి। ప్లస్ ఎర్లీ మార్నింగే ఈ మొక్కకు వాటరింగ్ కూడా చేస్తే మంచిది। సమ్మర్లో హీట్ ఎక్కువగా ఉండడం వల్ల హైబిస్కస్ ప్లాంట్స్ ఆ హీట్ని తట్టుకోలేక బడ్స్ డ్రాప్ చేస్తూ ఉంటాయి। సో కంపల్సరీ మొక్క పైన ఎర్లీ మార్నింగ్ షవరింగ్ అయితే చేయాలి। టాప్ సాయిల్ డ్రై అవగానే చెక్ చేసుకుని మార్నింగ్ టైంలో మొక్కకు తరోగా వాటరింగ్ చేసుకోవాలి। ఓవర్ వాటరింగ్ అయితే ప్లాంట్కి అస్సలు చేయకూడదు ఫ్రెండ్స్। మందారం మొగ్గలు పసుపు రంగులోకి మారిపోయి డ్రాప్ అవడానికి ఓవర్ వాటరింగ్ వన్ ఆఫ్ ద రీజన్ అండి। కాబట్టి టాప్ సాయిల్ డ్రై అయిందో లేదో చూసుకుని అప్పుడు మాత్రమే మొక్కకు వాటరింగ్ అనేది చేయాలి। ఇప్పుడు మెయిన్ టాపిక్, నేను మా మందారం మొక్కలకు ఇస్తున్న ఫెర్టిలైజర్ ఏంటో తెలుసుకుందాం। ఇది సమ్మర్ సీజన్ కాబట్టి నేను కంప్లీట్గా ఆర్గానిక్ ఫెర్టిలైజర్ని మాత్రమే ప్లాంట్కి ఇస్తున్నా అండి। ఆర్గానిక్ కాబట్టి మొక్కకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు। మందారం మొక్కకు మెయిన్గా నైట్రోజన్, పొటాషియం అండ్ ఫాస్ఫరస్ కావాలి। ఈ మూడు మేజర్గా హైబిస్కస్ ప్లాంట్కి అవసరం। వీటితో పాటు మైక్రో న్యూట్రియంట్స్ ఐరన్, కాల్షియం, జింక్, మెగ్నీషియం, మ్యాంగనీస్, బోరాన్ ఇవి మొక్కకు తక్కువ క్వాంటిటీలో కావాలి। సో ఫస్ట్ నేను ఒక 30 grams కౌడంగ్ పౌడర్ని తీసుకుంటున్నా। 5 grams ఈక్వల్ టు 1 teaspoon। సో 6 spoons కౌడంగ్ పౌడర్ని తీసుకుంటున్నా। ఇందులో నైట్రోజన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది। నెక్స్ట్ వెర్మి కంపోస్ట్ని కూడా 30 grams తీసుకుంటున్నాను। వెర్మి కంపోస్ట్లో మొక్కలకు కావాల్సిన మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్। ఓవరాల్ గ్రోత్ కోసం ఈ వెర్మి కంపోస్ట్ యూజ్ అవుతుంది। నెక్స్ట్ ఇందులోకి ఒక 2 grams ఎప్సమ్ సాల్ట్ తీసుకుంటున్నాను। ఎప్సమ్ సాల్ట్ అంటే మెగ్నీషియం సల్ఫేట్. ఎప్సమ్ సాల్ట్ వల్ల మొక్కకు మెగ్నీషియం ఇంకా సల్ఫర్ దొరుకుతుంది। నెక్స్ట్ 1 spoon నీమ్ కేక్ పౌడర్ తీసుకుంటున్నాను। నీమ్ పౌడర్ వల్ల మొక్కకు ఎలాంటి ఫంగస్ కానీ రూట్ ఇన్ఫెక్షన్ కానీ రాకుండా ప్రివెంట్ చేస్తుంది। ఇప్పుడు 2 spoons బోన్ మీల్ తీసుకుంటున్నాను। బోన్ మీల్లో ఫాస్ఫరస్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది। 15% వరకు ఫాస్ఫరస్ ఉంటుంది అండ్ నైట్రోజన్ 4% ఉంటుంది। ఫాస్ఫరస్ వల్ల మొక్క వేర్లు అంటే రూట్స్ చాలా హెల్తీగా పెరుగుతాయి। లాస్ట్గా ఇందులోకి 3 spoons డ్రైడ్ బనానా పీల్స్ పౌడర్ని తీసుకుంటున్నా। అరటిపండు తొక్కల్ని ఎండబెట్టి పౌడర్ చేసి తీసుకుంటున్నానండి। బనానా పీల్స్లో పొటాషియం ఎక్కువ శాతంలో ఉంటుంది। 42% వరకు పొటాషియం కంటెంట్ ఈ బనానా పీల్స్లో దొరుకుతుంది। పువ్వులు కానీ పండ్లు కానీ బిగ్ సైజులో రావాలంటే పొటాషియం మొక్కకు అవసరం। సో బనానా పీల్స్ యూజ్ చేయడం వల్ల మొక్కకు కావాల్సిన పొటాషియం అనేది అందుతుంది। ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసి మందార మొక్కకు అప్లై చేసుకుందాం। ఈ మిక్స్చర్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అండ్ అన్ని మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి। ఇది అప్లై చేయడం వల్ల మీకు నా ప్లాంట్ లాగే మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి। మీరు కూడా ట్రై చేసి రిజల్ట్స్ నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మిక్స్ చేసాం కదా, ఇప్పుడు మొక్క మొదలు భాగంలో ఇలా మొక్క చుట్టూరు ఈ ఫెర్టిలైజర్ని వేసుకోవాలి। ఇది కంప్లీట్ ఆర్గానిక్ కాబట్టి ఎక్కువ అప్లై చేసినా మీరు భయపడాల్సిన పని ఉండదు। దీనివల్ల 100% బెటర్ రిజల్ట్స్ అయితే వస్తాయి। చుట్టూరు ఫెర్టిలైజర్ని వేశాక గార్డెనింగ్ టూల్తో జస్ట్ టాప్ లేయర్ని లైట్గా ఇలా టిల్లింగ్ చేసుకుంటే త్వరగా ఫెర్టిలైజర్ అంతా కూడా మట్టితో కలిసిపోయి డికంపోజ్ అయిపోతుంది। రిజల్ట్స్ మీకు త్వరగా కనిపిస్తాయి। ఇప్పుడు మొక్కకు తరోగా వాటరింగ్ చేసుకోవాలి, అంతే ఫ్రెండ్స్. ఇది అప్లై చేసిన ఒక 15 డేస్కి మీకు బడ్స్ రావడం స్టార్ట్ అయిపోతుంది। ప్లాంట్ కూడా చాలా చక్కగా పెరుగుతుంది।
15 డేస్ తర్వాత మీరు ఆనియన్ పీల్ లిక్విడ్ ఫెర్టిలైజర్ని మొక్కకు ఇవ్వాలండి. కొన్ని ఉల్లిపాయ తొక్కల్ని తీసుకొని 1 లీటర్ వాటర్లో వేసి 4 డేస్ వరకు ఉంచితే ఈ ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్ ప్రిపేర్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్ని ఫస్ట్ ఫిల్టర్ చేసుకుంటున్నా. ఆనియన్ పీల్స్ ఆర్ రిచ్ ఇన్ పొటాషియం. 15 డేస్కి మీకు మొగ్గలు స్టార్ట్ అవుతాయని చెప్పాను కదా, అలాంటి టైంలో ఈ పొటాషియం రిచ్ ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్ని అప్లై చేయడం వల్ల పువ్వుల కలర్ బ్రైట్గా అండ్ పువ్వుల సైజ్ పెద్దగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇందులోకి 5 ml లిక్విడ్ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ని మిక్స్ చేస్తున్నా అండి. ఇది కూడా ఆర్గానిక్ ఫెర్టిలైజరే ఫ్రెండ్స్. ఇందులో మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి. ఈ సీవిడ్ ఫెర్టిలైజర్ అమెజాన్లో ఈజీగా దొరుకుతుంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్లో ఈ లిక్విడ్ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ని 5 ml మిక్స్ చేసాం కదా, ఇప్పుడు ఈ ప్రిపేర్ అయిన లిక్విడ్ని ఒక్కో మొక్కకు 500 ml చొప్పున 15 రోజులకు ఒకసారి ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, మీరు 10 డేస్కి ఒకసారి మందారం మొక్కకు మీలీబగ్స్, ఎఫిడ్స్ అలాంటివి అటాక్ అవ్వకుండా ఉండడానికి ఇమిడాక్లోప్రిడ్ని స్ప్రే చేస్తూ ఉండాలి. 10 డేస్ వన్స్ కంపల్సరీ స్ప్రే అయితే చేయాలి. ఇది ఒక 1 ml 1 లీటర్ వాటర్లో మిక్స్ చేసి మొక్క అంతా కూడా బాగా స్ప్రే చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా సాఫ్ ఫంగిసైడ్ కూడా 10 డేస్కి ఒకసారి మొక్క పైన స్ప్రే చేస్తూ ఉండాలి. ఓవర్ వాటరింగ్ వల్ల రూట్ రాట్ కానీ ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ మొక్కకు అటాక్ అవ్వకుండా ఈ సాఫ్ ఫంగిసైడ్ ప్రివెంట్ చేస్తుంది. ఇది 2 గ్రామ్స్ తీసుకొని 1 లీటర్ వాటర్లో మిక్స్ చేసి ఎవ్రీ 10 డేస్కి ఒకసారి స్ప్రే చేసుకోవాలి. సాఫ్, ఇమిడాక్లోప్రిడ్ అనేవి అమెజాన్లో ఈజీగా దొరుకుతాయి, లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అంతే అండి, పైన చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయితే మీ మందారం మొక్క రోజు పువ్వులు పూస్తూనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మళ్ళీ ఇంకో వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ హ్యాపీ గార్డెనింగ్.